హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక కొత్త సినిమా కొత్తగా అలరించడానికి మీ ముందుకు వస్తుంది. డెఫినెట్గా కొత్తదనాన్ని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇందులో చాలా కొత్త ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయండి. అయితే మనం ఇంతకుముందు చూసిన వాళ్ళే ఇందులో కనిపిస్తున్నారు, కానీ సరికొత్తగా కనిపిస్తున్నారనమాట. అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా సరికొత్తగానే వినిపిస్తున్నాయన్నారు. ఏంటి కొత్తదనం మరీ ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఎవరు మాత్రం కోరుకోరు కొత్తదనాన్ని, ఆయన కూడా కోరుకున్నారు. అందుకే ఇప్పుడు ఒక యాక్షన్ ఫిలింతో, సూపర్ ఫన్తో, అన్ని రకాల ఎలిమెంట్స్తో ఈ సినిమా మనల్ని అలరించడానికి వస్తుంది. అండ్ టైటిల్ చూస్తేనే సినిమా హిట్ అనాలనిపిస్తుందండి, ఎందుకంటే ఆ టైటిల్ మనందరికీ తెలుసు. సో ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో తెలుసా? ఈ సినిమాలో హీరో మాత్రం 6 అడుగులు ఉంటారండి. సో చాణిక్య ఫిలిం గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఈ ఫిలిం గురించి మాట్లాడడానికి ఫిలిం టీం కూడా మనతో ఉన్నారు కాబట్టి మన షోని స్టార్ట్ చేద్దాం రండి. హలో అండి. హలో. నేను ఇంట్రోలో చాలా కొత్తదనాన్ని తీసుకొచ్చాను, ఇంటర్వ్యూలో కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, మంచి సినిమా ఇస్తున్నారని మేము మాకు ఫిక్స్ అయిపోయింది. మేము ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత మేము డిసైడ్ అయిపోయాము ఇది సినిమా పక్కా హిట్ అని. సో ఈ కాన్ఫిడెన్స్ అయితే నాలో వినిపిస్తుంది యాంకర్ గా, అండ్ యాక్టర్స్ గా మీలో కూడా అది 100% ఉన్నా మీరు లోపల దాచేసుకున్నారు, మీరు బయట ఎమోషన్ ఇప్పుడు చెప్పలేం కదా. రైట్. అండ్ నాకేమనిపించింది అంటే ఈ ప్రమోషన్స్లో మిమ్మల్ని చూస్తే ఇప్పటి వరకు మీతో కొన్ని ఇంటర్వ్యూస్ ఇంతకుముందు చేసినా కూడా మీరు చాలా కామ్గా ఉండేవారు. ఇప్పుడు ఏదో వైలెంట్గా మారాను అనట్లేదు, బట్ యా, బట్ ఆ హ్యాపీనెస్ మీలో కనిపిస్తుంది అండ్ ఇంటర్వ్యూస్లో కూడా ఆ పాజిటివ్నెస్ కనిపిస్తుంది. అండ్ దీనికి కారణం ఏమంటారు, చాణిక్య 5th హిట్ కొడుతుంది అదే కారణం అంటారు? డెఫినెట్గా చాణిక్య బాగా వచ్చిందండి. డెఫినెట్గా ఇది ప్రేక్షకులకి బాగా రీచ్ అవుతుంది, వాళ్ళు అందజేస్తుంది అని మా గట్టి నమ్మకం ఉంది. డెఫినెట్గా 5th అక్టోబర్ వస్తుంది కాబట్టి పండగ సీజన్లో పండగకి ఎట్లాంటి సినిమా చూడాలనుకుంటున్నారో అట్లాంటి సినిమా మేము ఇస్తున్నామని మాకు బాగా గట్టి నమ్మకం ఉంది. వాళ్ళు కూడా అట్లా రిసీవ్ చేసుకుంటారనే గట్టి నమ్మకం. రైట్. అండ్ దసరాకి ఈ సినిమా అందరినీ అలరించడానికి వస్తుంది. అమ్మవారు అనగానే అన్ని రకాల కనిపిస్తూ ఉంటాయి, ఆవిడ కూడా, ఆవిడలో కూడా యాక్షన్ అన్ని కూడా. అండ్ ఈ ఫిలింలో కూడా అన్ని రకాల ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ స్క్రిప్ట్ అంటే తమిళ్ డైరెక్టర్, కానీ ఆయన ఇల్లు ఇక్కడే అంట, అడ్రస్ అనుకున్నాను నేను. సో ఆయన చెప్పగానే ఏమనిపించింది ఫస్ట్ సార్? స్క్రిప్ట్ చెప్పినప్పుడు బాగా అనిపించింది, బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మామూలు ఫస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ట్రాక్ వెళ్తున్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది బాగానే ఉంటుంది కదా, ఓకే ఇది జరిగింది అనిపించింది. బట్ ఒక స్టేజ్ తర్వాత నేను గెస్సింగ్ స్టార్ట్ చేస్తాను, ఓకే నెక్స్ట్ జరిగింది ఇది జరిగింది అని. ఓకే, బట్ అది జరగటం లేదు, వేరే చెప్తున్నాడు. ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఆడియన్స్కి నేను వింటున్నప్పుడు హుక్ చేశాడు ఆడియన్స్. నెక్స్ట్ ఏం జరుగుతుంది, సరే ఓకే ఇప్పుడు ఇది చేసి దీన్ని ఎట్లా తప్పించుకుంటాడు, ఇది ఎట్లా ఓవర్కమ్ చేస్తాడు అని ఆల్మోస్ట్ ఎంట్ కార్డ్ పడేదాకా తీసుకెళ్ళాడు. ఓకే, దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో సస్పెన్స్ మీలో కూడా అలానే వినేటప్పుడు కూడా అప్పుడు ఇది ఉందన్నమాట. ఓకే, అంటే మీరు ఒక హీరోగానే కాకుండా మీరు ఒక ఆడియన్ గానే కాకుండా ఒక డైరెక్టర్గా కూడా ఒక సినిమా గురించి ఆలోచిస్తారా? బ్లడ్ లో ఉందనా అది? అంటే డైరెక్టర్ గా గురించి ఆలోచిస్తారు, వేరే విధంగా ఆలోచించకూడదు. లేదు, డాడ్ వైపు నుంచి కూడా డెఫినెట్ గా ఉండి ఉండాలి కదా లోపల. అది ఉందే, అవుతుంది ఆటోమేటిక్గా వచ్చింది బ్లడ్లో. బట్ ఏంటంటే ఒక స్టోరీ వినేటప్పుడు నేను చూసి నాకు యాజ్ ఎ హీరోగా చూస్తాను ఒక హీరో ఏం చేస్తున్నాడు, ఎందుకంటే నేను ఇంకో హీరోని పెట్టుకుని సినిమా చూస్తూ ఉంటాను. ఓకే, అంటే నేను ఒక హీరో నేను ఎంజాయ్ చేయాలి కదా బేసిక్లీ, ఆ హీరో నేను ఎట్లా ఎంజాయ్ చేస్తాను, నాకు ఆ హీరో కరెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నానా లేదా. అట్ ది సేమ్ టైం ఒక ఆడియన్గా కూర్చొని వింటున్నప్పుడు నాకు వచ్చే సినిమా చూడటానికి ఎందుకు వస్తాను, ఆడియన్ ఎందుకు వస్తాను డబ్బులు పెట్టి దాన్ని ఎంటర్టైన్ అవ్వాలి, అయితే నవ్వాలి, బాగా నవ్వుకోవాలి, ఎంజాయ్ చేసేయాలి, ఎనీ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి, ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి, రైట్, అవి కనెక్ట్ అవుతున్నాయా లేదా అని అట్లా చూసుకుంటాను అనుకుంటున్నాను. కాదు అట్లా నాకు తెలిసి ఈ కథ నాకు బాగా నచ్చింది. ఓకే సార్, నాకు ఒక మధ్యలో ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. హీరోయిన్ పెట్టుకొని చూస్తానన్నారు కదా, ఏ హీరోయిన్ సార్? టాలీవుడ్ అంటే మీరు స్టోరీ వినేటప్పుడు ఒక హీరోని పెట్టుకొని చూస్తారు, ఆ హీరో ఈ సినిమాకి పెట్టుకున్న హీరో ఎవరు? అంటే నాకు ఇష్టమైన హీరోలు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని పెట్టుకొని చూసినప్పుడు నేను ఎంజాయ్ చేయాలి కదా. అట్లానే ఒక సినిమా చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంజాయ్, ఆ హీరోని చూసే వస్తారు బేసిక్, అన్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను అది పెట్టుకొని చూస్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేయాలి కదా ముందు సినిమా అట్లా. ఓకే, ఈ సినిమాను ఆల్రెడీ మీరు ఒక హీరోని పెట్టుకొని చూసి ఎంజాయ్ చేశారనమాట, కానీ మిమ్మల్ని మేము చూసి హీరోగా ఈ సినిమాలో మేము కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ హనీ ఇస్ ద బెస్ట్. సో ఆవిడ చాలా స్వీట్గా, హాట్గా అన్నిట్లో కనిపిస్తున్నారు పర్ఫార్మెన్స్తో ఒక రేంజ్లో. అండ్ నాకు తెలిసి ఇయర్ అంతా మీ పేరు మీద రాసేసారా? ఏంటి, ఇయర్ స్టార్టింగ్లోనే F2 బోలడాన్ని కలెక్ట్ చేసింది పండగ, ఆ పండగకి అది, దసరా పండగకి ఇది, అన్ని ఫెస్టివల్స్ మీ లిస్ట్లోనే వేసేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. అది అది నా ప్రేయర్ యాక్చువల్లీ. ఐ థింక్ పండగ అంటే ఒక ఫెస్టివల్, ఐ థింక్ ఇట్స్
వెరీ గుడ్ రీజన్ ఫర్ ఎవ్రీ వన్ యాజ్ యునో ఆడియన్సెస్ టు గో విత్ ద ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు ఒక సినిమా ఎంజాయ్ చేయడం. అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ హాలిడే అండ్ దెన్ యునో దే వాంట్ టు ఎంజాయ్ యాజ్ మచ్ సో ఐ థింక్ ఫిల్మ్స్ దట్ రిలీజ్ ఆన్ ఫెస్టివల్స్ ఇట్స్ లైక్ ఇంకా you know you have another reason to celebrate your films with your audience, right? So I think yeah this time Dasera is Chanakya. Okay, so I'm chala excited. Like first nenu Saira chusta chustanu pakka, first Saira vastundi, yeah then tarvata Chanakya. So ee rendu movies tho like you know one is Chiranjeevi garu, so obviously like you know first you begin the festive season with Chiranjeevi garu and then we come later. సో ఐ థింక్ దసరా ఇంకా 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 స్పెషల్ ఉంది. చూసారా ఆవిడ ఎంత ఇంటెలిజెంటో, ఒక్క నిమిషంలో ఆవిడ చిరంజీవి గారి ఫ్యాన్స్ని కూడా ఇట్ చేసేసుకున్నారు ఇమీడియట్ గా. నేను చాలా పెద్ద ఫ్యాన్స్ అది. నైస్. అందరూ మెగాస్టార్ ఫ్యాన్స్ డెఫినెట్గా. అండ్ హాయ్ జరీన్. హాయ్. నాకు తెలిసి కొంచెం కష్టమే తెలుగు ఆవిడకి, ఆయన డబ్బింగ్ ఫిలిం చూస్తున్నట్టు ఉంటుంది. బట్ ఈ ప్రాజెక్ట్లోకి రావడం ఎంట్రీ అంతా ఎలా జరిగింది జరీన్? ఎవరు అప్రోచ్ అయ్యారు ఫస్ట్? హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్? Well, I got a narration for this film over the phone. This was actually an inquiry come to us. Mm-hmm. And there has been a lot of inquiries before also that has come from South, but somehow I haven't found it very interesting in, you know. But when this role was offered to me, when I took the narration of this film, okay, and my role specifically, I was very kicked about it. It's something that I've never done before. I'm playing an undercover spy named, yes, Zubeda in this film. And I was just very happy that, you know, such a strong role was offered to me, such an important role was offered to me. And that's why I said, I mean, there were no reasons not to do it. Right. And undercover spy ani cheppi meeru teaser first cinema ante trailer vachante varaku kuda avani undercover lo uncharandi. Em jarigindi asalu? Evariki ee paper lo ekkada news raledu. అండ్ చాలా వరకు ఒక స్పెషల్ గా చెప్దాం అని చెప్పేసి అందుకని దాచాం అన్నమాట. అండ్ డెఫినెట్ గా తనది స్పెషల్ రోల్ అని చెప్తున్నారు. అంటే ఏదైనా యాక్షన్ ఇంపార్టెంట్ రోల్ అండి సినిమాకి. ఇట్స్ వెరీ కీ రోల్ ఆ రోల్. ప్లస్ తన క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్, ఆల్మోస్ట్ లెంగ్త్ చాలా ఉంటుంది. ఓకే, డు యు హావ్ ఎనీ యాక్షన్ సీక్వెన్సెస్? ఐ రియల్లీ వాంటెడ్ టు. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ నో. ఐ మీన్ ఐ హావ్ డన్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ బట్ నాట్ రియల్లీ హార్డ్ కోర్. ఐ రియల్లీ వాంటెడ్ టు డు సమ్ hardcore action, seeing him, okay, being, you know, in all doing all those actions, even I was like thoda little bit, even if I want to do some of it, but no, I did not really get the chance to. ఎందుకు రాలేదు అంటే, ఒకవేళ నిజంగా ఆవిడ కొట్టడం స్టార్ట్ చేసినా కూడా రౌడీలు వచ్చి ప్లీజ్ యూనో ప్లీజ్ జరీన్ యహా పర్ మారియే యహా పర్ మారియే. ఆర్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం. లైక్ యూ ఫీల్ దట్ యునో like this one movie that I wore harness only and I thought abbo idi chala kashtam. No I love it. I mean even in my reality as a person that I am, I do a lot of fights. I wish, but kickboxing no. And all that. I do a lot of kickboxing, martial arts. I always, whenever I have the time, I go for adventure trips and all of those things. So I get a kick from adventure. Amo. Action. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని అడగాలి. థ్యాంక్ గాడ్ చైర్ లో డిస్టర్బ్, అదర్వైజ్ రాంగ్ క్వశ్చన్. లక్కీగా ఏంటంటే సినిమాలో ఒక యాక్షన్ సీన్ ఉండింది. ఓకే ఓకే, అది సినిమా లెంగ్త్ ఎక్కువ అవుతుంది అని తీసేమని ఆన్ స్క్రిప్ట్ లోనే ఎడిట్ అయింది, లేకపోతే చాలా ఫైన్. అదే కదా, బాగుండేదేమో అండి యాక్షన్ సీక్వెన్సెస్ ఉండే. ఎనీ హౌ తర్వాత నెక్స్ట్ ఫిలిమ్స్ ఇంకా ఫస్ట్ ఫిలిం నో సో సెకండ్ థర్డ్. నేను విన్నాను జరీన్స్ మదర్ డ్రీమ్ అని చెప్పి టాలీవుడ్. సో అక్క మదర్ కా మతలబ్ డ్రీమ్ హై క్యా యే టాలీవుడ్ డెబ్యూట్స్ హై? నో నో, డ్రీమ్ నీ, బట్ వాట్ ఐ సెడ్ ఎర్లియర్ వాజ్ యు నో షీ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ గేవ్ హర్ ద న్యూస్ దట్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి విత్ గోపీచంద్ సార్ బికాజ్ షీస్ వాచ్డ్ అ లాట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ అండ్ షీ నోస్ హిమ్ యాజ్ ది యాక్షన్ స్టార్ ఆఫ్ the South. So yeah. Okay, and avida favorite heroes list kuda chepparandi oka interview lo, paper interview lo. Dantlo Mahesh, Prabhas vaalle unnaru anamata, Vijay Devarakonda. So andru height 6 adugule unnarandi, andru vaallane chustunnaru anamata starting meeto start cheyadam valle emo naaku telusinantha varaku. Yeah, inka Chanakya daggariki vaste nenu first asalu thanni Tamil director e anukunnanu. Than cheppe varaku naaku Telugu thanukochu, Telugu vaallu ikkada nunchi ayana vellaru ani naaku teliyadu. But యూనో అక్కడి నుంచి ఇంత లేట్ ఎందుకు అయినది మీరు అడిగారా తిరుగు సార్ని?
ఎందుకండి ఇంత లేట్గా ఎన్నో సినిమాలు చేస్తా ఉన్నాడు కదా ఆల్రెడీ, ఒక మూవీస్ చేశాడు అక్కడ. బట్ నాతో తను చెప్పడం ఏంటంటే నేను ఎప్పుడూ అనుకున్నాను సార్ మీతో చేయాలని, బట్ నాకు కరెక్ట్ అయిన డ్రైవ్ దొరకలేదు ఇటు రావాలని చెప్పేసి. బత్రూ మన ఫ్రెండ్ ద్వారా వచ్చాడు అనమాట. బట్ వచ్చిన ఆల్మోస్ట్ ఈ స్క్రిప్ట్ తను ఆల్రెడీ చాలా రోజుల ముందు చేసి పెట్టుకున్నాను. బట్ కరెక్ట్గా నా దగ్గరికి వచ్చి చెప్పడం, తన ఫ్రెండ్ తీసుకొని రావడం, అట్లా కనెక్ట్ అయింది. నాకు తెలిసినంత వరకు మామూలుగా అలా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏంటంటే వచ్చిన ఫిలిమ్స్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. గట్ కొన్ని కొన్ని మనం కొంచెం డిసప్పాయింట్ చేస్తే ఏమవుతుందంటే దాని గురించి ఇంకా ఫోకస్ చేస్తాం, దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ వస్తుంది. చూసేదానికంటే ఇంకా జాగ్రత్తగా చూడడం, ఇది నా ఆడియన్స్కి నచ్చుతుందా లేదా, ఇది నాకు సూట్ అవుతుందా లేదా. అలా ఈ స్క్రిప్ట్లో నాకు తెలిసి మీరు భూతార్థం పెట్టి చూడడం జరుగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ జరిగిందా? లేదండి, మామూలుగా అంటే తను చెప్పిన ఆల్మోస్ట్ తను ఫుల్ స్క్రిప్ట్తో వచ్చాడు. ఓకే, అంటే చిన్న చిన్న చేంజెస్ అంటే ఇంకా బెటర్గా అవుతాయి అనిపించింది నాకు. అంటే ఆ సీన్ బాగుంది, దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే బాగుంటుందేమో, తెలుగు ఆడియన్స్ ఇంకా ఇట్లా ఉంటే బాగుంటుంది అని అన్నప్పుడు తను కూడా ఫీల్ అయ్యాడు. ఓకే సార్, మీరు చెప్పారు కరెక్ట్ అని నేను మళ్ళీ ఇంకో వర్షన్ చేస్తాను చెప్పి తను చేసుకుని వచ్చాడు అనమాట. ఓకే, అండ్ ఇందులో కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసే అవకాశం మళ్ళీ ఒకసారి దొరికింది మెహర్ మీకు ప్రీవియస్ ఫిలిమ్స్తో పాటు ఇప్పుడు ఈ ఫిలింలో కూడా. సో మీ క్యారెక్టర్ అంతా చాలా ఎంటర్టైన్ వేలో ఉంటుందని విన్నాము. నా క్యారెక్టర్ కాదు, యాక్చువల్లీ నా ఇన్నోసెన్స్ ఆడియన్స్కి ఫన్ ఉంది. ఐ థింక్ అదే బెటర్. ఐశ్వర్య షీజ్ అ యునో యాటిట్యూడ్, యునో షీ నోస్ వాట్ షీ వాంట్స్, చాలా క్లియర్ ఉంది. బట్ హర్ మీటింగ్ విత్ ద హీరో అండ్ ద రీజన్ ఆ మీటింగ్, ఐ థింక్ అది చాలా ఫన్ ఉంది. అండ్ ఒక ఫన్ ట్రాక్, అండ్ ఆఫ్ కోర్స్ అలీ గారు అండ్ సునీల్ గారు అండ్ యూనో వర్కింగ్ వాళ్ళతో నా ఫస్ట్ టైం పని చేయటం. సో ఐ థింక్ అది ఇట్ వాస్ వెరీ నైస్ యూనో, బికాస్ దే ఆర్ సచ్ గుడ్ పీపుల్, లైక్ దే ఆర్ సో గుడ్ ఇన్ కామెడీ యూనో వట్ దే డూ. అండ్ సో ఐ థింక్ వెన్ ఇట్ వాస్ లైక్ ఆల్ ఫోర్ ఆఫ్ అస్ అండ్ వీ హ్యాడ్ ఆల్ ద సీన్స్ అండ్ యూనో ఈవెన్ విత్ రఘుబాబు గారు, ఐ థింక్ ఇట్ వాస్ అది కొంచెం సమ్టైమ్స్ డిఫికల్ట్ యూనో, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ బికాస్ అది పీపుల్ నో మీ ఆఫ్ స్క్రీన్ మేరీని ఎప్పుడు యూనో ఆల్వేస్ నవ్వుకునే ఉంటారు. సో ఆన్ స్క్రీన్ అది ఆ ఇన్నోసెన్స్తో సో దట్ పీపుల్ లాఫ్ యూనో యాట్ యూ. సో ఐ థింక్ అది ఇట్స్ లైక్ ఒక లైక్ ఛాలెంజ్ యూనో సమ్టైమ్స్. అవును, సీరియస్గా ఉంటూ ఎదుటి వాళ్ళు నవ్వాలంటే కొంచెం కష్టమే, నవ్విస్తామని తెలిసి నవ్విచ్చడం వేరే విషయం. అవును, సో ఐ థింక్ దోస్ ఆర్ వెరీ ఫన్ సీన్స్, చాలా డిఫరెంట్ రైటింగ్. డైలాగ్ తను చెప్తున్నప్పుడు ఒక సీన్లో ఆపోజిట్ నాకు చెప్తా ఉండాలి, నాకు నవ్వు వచ్చేస్తుంది, తనే సీరియస్గా చెప్తాను అంటే ఒక్కోసారి నవ్వు ఆపుకోవాలని నవ్వు వచ్చేస్తుంది. కానీ తనే ఏంటి నేను ఇంత సీరియస్ చెప్తున్నా నవ్వేస్తారేంటి, తప్పటం లేదు, ఏం చేస్తా నవ్వు వస్తుంది. యా ఇన్ మై క్లోజ్ హి ఇస్ లాఫింగ్, ఐ స్టార్ట్ ద డైలాగ్ అండ్ హి ఇస్ డూయింగ్ దిస్ అండ్ అగైన్ అండ్ ఐ సే వాట్ ఇస్ దట్. దే వెంట్ టు డైరెక్టర్ గారు, సర్ తిరు సర్ ఐ కాంట్ పర్ఫామ్, వాట్ నేను ఏం చేయాలి, ఐ డోంట్ నో దట్ యు నో. దెన్ ఐ సెడ్ ఓకే ఐ యామ్ నాట్ లుకింగ్ ఎట్ యు, దెన్ హి ఇస్ స్టాండింగ్ బట్ ఐ యామ్ లుకింగ్ ఎట్ హిస్ ఇయర్. సో ఐ సెడ్ ఐ యామ్ నాట్ లుకింగ్ ఎట్ యు, నేను మీ ఇయర్ చూస్తాను, ఐ విల్ సే మై డైలాగ్. ఓకే, కానీ దాంట్లో అయితే మెహరీన్కి నిజంగా 100 out of 1000 ఇచ్చేయచ్చు అనుకుంటా కదా. చాలా సీరియస్గా చెప్తూనే నవ్వించడం, ఇంతకుముందు క్యారెక్టర్లో కూడా మేము చూసాము, ఎఫ్పీలో కూడా ఆవిడ చాలా కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెన్స్ ఐ థింక్ బై బర్త్ ఉంది నాకు, కాన్ఫిడెన్స్ బై బర్త్ ఉంది. అందరూ ఆపోజిట్ అలానే అడుగుతారు, బై బర్త్ ఆవిడకి ఆ కాన్ఫిడెన్స్ ఏముందంటే ఆవిడ ఇంత సీరియస్గా చెప్పిన ఎదుటి వాళ్ళు దాన్ని నవ్వుతూ తీసుకుంటారు. అది నా ఇన్నోసెన్స్ కదా, అది కాన్ఫిడెన్స్ అది నార్మల్ ఆల్సో, లైక్ యునో మూవీ చూస్తుంది వెన్ వీ షూటింగ్ గోపి టోల్డ్ మీ హి సెడ్ అదే యునో వెన్ ఐ సా ద మూవీ ఐ వాస్ లైక్ దిస్ ఇస్ యూ ఓన్లీ యునో. తన గురించి ఏదో ఇంటర్వ్యూలో అప్పుడు అడిగినప్పుడు ఆ డైరెక్టర్ని, సార్ అమ్మాయి అంతలా చేస్తూ ఉంటే భయంకరంగా నవ్వొస్తుండే కదా, సో తను ఫస్ట్ టేక్లోనే చేసిందా ఎంత చేసింది, లేదు మా అమ్మాయి అంతే సీరియస్ కదా, హి సెడ్ లైక్ అమ్మాయి ఎలా ఉందో అలానే ఉంది, మనకు అది కొత్తగా అనిపించింది అని చెప్పారన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ తను ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడుగుతారని విన్నాను నేను, స్క్రిప్ట్ వస్తే అన్నీ అడగాలి, తిరుగుని అడగాలి. ఓకే, మిస్ అయ్యాం ఇవాళ. అది కూడా నా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అది కూడా నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ ఐ విల్ గో సార్ పక్కా సార్ ఓకే డన్ డన్ అంటే మనం చూసాలి కదా, అబ్బా ఏంటి ఇట్లా వచ్చేసింది అప్పుడు చేసేసి దాన్ని ఓకే 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 అని వెళ్ళిపోయింది. మళ్ళీ తెగుతా సార్ తిరుగు సార్, యా డౌట్ ఉంది, దెన్ ఐ అగైన్ కమ్ బ్యాక్, ఐ హావ్ వన్ డౌట్, దెన్ సెకండ్ డౌట్. నేను క్లాస్లో ఎప్పుడు ఇంత క్వశ్చన్ ఐ నెవర్ ఆస్క్డ్ ఇన్ క్లాస్. తిరునే మర్చిపోయాడు సార్, నేను ఏం చెప్పాను, డౌట్ డౌట్లు అడిగి నాకు డౌట్ వచ్చేసి సీన్ మీద నాకు.
ఓకే, సో స్క్రిప్ట్ అప్పటి వరకు ఒకలా ఉండి మెహరీన్ దగ్గరికి వెళ్ళగానే ఇంకోలా మారుతూ ఉంటుంది. No, no, no. It's just some, you know, they obviously director ki chala clarity undi. Right. And first, but he lost his clarity. Yeah. When he asked me so many doubts. But no, but I have some doubts. I have doubts that, oh, when I'm going and I'm like, no, no, what if, no, like this. Then so many times I'll have doubt about my expression. Then Gopi really helps and then he'll say, okay, how will you say it in Hindi? Huh? And then tell him in Hindi. Then he's like, yes, this is the correct expression. Okay, say now Telugu now. It'll be correct. That he always helps me. You know, my dialogues in Telugu, some long dialogue, and I'll say, even my clothes is going on, I'll say, I have a doubt. Right before he's saying, rolling, and I'll say, Gopi, wait, this is the meaning, no, what I'm saying, he's like, yeah. అదే ఎక్స్ప్రెషన్ నాకు కొంచెం డౌట్ ఉంది, ఇది ఎలా అయితే ఓకే ఫస్ట్ హిందీలో చెప్పండి అది సేమ్ హిందీ, ఓకే ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు తెలుగు సార్ కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసి మీ ఎక్స్ప్రెషన్ మీద కంటే ఆవిడ ఎక్స్ప్రెషన్ మీద ఎక్కువ ఫోకస్. అదే చెప్పాను కదా, డైరెక్టర్ గా కన్విన్స్ అయిపోయాడు. డైరెక్టర్స్ మిస్ అవుతున్నాను, ఆయన ఉంటే ఎన్ని రహస్యాలు తెలిసేవో తన గురించి అని అర్థమైంది ఇప్పుడైతే. అండ్ యా, దీంట్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు రెండు జీవితాలు జీవిస్తారు, ఒకటి అబద్ధం ఇంకోటి నిజం అని అబ్బూరి రవి గారు రాసిన డైలాగ్స్. ఆయన ఈ మధ్యకాలంలో అంటే ఆయన అద్భుతమైన రైటర్, ఈ మధ్యకాలంలో దానికి తగ్గట్టు పేరు కూడా ఆయన అందుకుంటున్నారు అన్నమాట. సో డైలాగ్స్ గురించి, అబ్బూరి రవి గారి గురించి. రవి గారితో ఆల్రెడీ ఇంతకుముందు సినిమా చేశాను, ఇది సెకండ్ మూవీ. అంటే తిరు నాకు తెలిసి నాకంటే ముందు తనకి సబ్జెక్ట్ చెప్పాడు ఫస్ట్, అప్పుడే తను దాంతో ట్రావెల్ అవుతా ఉన్నాడు. దీంట్లో డైలాగ్స్ కూడా అంటే చాలా, అంటే ఇంత పెద్ద డైలాగ్స్ ఉండవు, చిన్న డైలాగ్స్ కానీ వెరీ మీనింగ్ఫుల్గా ఉంటే పవర్ఫుల్గా ఉంటాయి. ద సేమ్ అక్కడక్కడ హిందీ కూడా వాడాడు కొన్ని. హిందీ ఎందుకు వాడారు అనిపించింది అంటే తెలుగు సెన్సార్లో తీసేస్తారేమో అని భయంతో హిందీ వాడారు అనిపించింది సార్ నాకైతే. తెలుగుగా పట్టేశారే. అందుకే వాడేవా కొన్ని, కానీ కొన్ని కొన్ని తప్పదు ఇంకా. బట్ అట్ ది సేమ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అడగచ్చు సార్ ఇది ఆల్మోస్ట్ కొంచెం పాకిస్తాన్ లో జరుగుతున్నప్పుడు వాళ్ళు తెలుగు ఎట్లా మాట్లాడతారని. అంటే మనం తెలుగులో సౌకర్యార్థం మనం చెప్తాం, ఎందుకంటే వాళ్ళు హిందీలో మాట్లాడారు అనుకోండి అందరికి హిందీ అర్థం కాదు, అందుకని ప్రేక్షకుల సౌకర్యం కోసం కొన్ని అంతా తెలుగులో మాట్లాడతారని చెప్పి కార్డ్ వేసేస్తే ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. కానీ అయినా కూడా అక్కడక్కడ మనం హిందీ వాడితే కొంచెం నేటివిటీకి దగ్గరగా ఉంటుందని చెప్పాను. అది నేటివిటీకి దగ్గరగా ఉండేలా వాడారు, మన నేటివిటీకి తీసేయకుండా వాడారు, అక్కడ మాత్రం వాడారు హిందీ. చాలా ఇంటెలిజెంట్ అనిపించింది నాకు డైరెక్టర్ అయితే. రైట్, సీరియస్లీ ఈ టైటిల్ నాకు తెలిసినంత ఓకే, ఇప్పుడు చాణిక్య టైటిల్ ఉంది కదా, సో ఈ టైటిల్ మీ టీంలోంచి కాస్ట్ అండ్ క్రూలో ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి అంటే మీరు ఎవరికి ఇస్తారు మీ వైపు నుంచి? డైరెక్టర్కి ఇస్తాను. డైరెక్టర్ చాణిక్య, నైస్. మెహరీన్? నేను చాణక్యకి కూడా కన్ఫ్యూజ్ చేశాను, నాకు తెలీదు ఎవరు చాణక్య. ఆవిడకి అసలు ఇంకా చాణక్య కంటే ఇంకా ఏమైనా ఉంటే ఇచ్చేసేయచ్చు సార్ అన్ని. ఓన్లీ పర్సన్ ఐ కాంట్ ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ నేను ఎప్పుడు సైలెంట్ కొంచెం లైక్ మాట్లాడే ఇస్ రాజు మాస్టర్. రాజు మాస్టర్ ఓకే, రాజు మాస్టర్ ఐ థింక్ హిస్ క్లియర్ గానే. ఏ నువ్వు డౌట్లు అడగద్దు, నేను చెప్పింది డు వాట్ ఐ సే, యు డోంట్ ఆస్క్ డౌట్స్. ఓకే, సో ఆయనకు క్లారిటీ ఉంది, అదర్వైజ్ కన్ఫ్యూజన్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ వన్ డౌట్ అండ్ దెన్ ఇఫ్ యూ డూ యూ అగైన్ మళ్ళీ యూ రిపీట్ ద సేమ్ మిస్టేక్ దెన్ దట్ ఇట్ ఇస్ లైక్ యువర్ కాలింగ్ ఫర్ యువర్ ఓన్ మర్డర్. ఓకే, ఇంతకీ సరే ఒక్కసారి అనుకుందాం, మీరు చాణక్యను కూడా కన్ఫ్యూజ్ చేస్తారు కాదనట్లేదు, బట్ చాణక్య ఇస్తే ఎవరు అంత తెలివైన వాళ్ళు? ఐ థింక్ మోస్ట్ ఇంటెలిజెంట్ గాయ్ ఐ థింక్ డైరెక్టర్ సార్. డైరెక్టర్ సార్ నేను ఒక దేర్ ఇస్ ఆల్వేస్ వన్ ఎక్సెప్షన్ పర్సన్ బట్ డైరెక్టర్ సార్ వాళ్ళది క్లారిటీ అండ్ యు నో వాట్ హి వాంట్స్ అవుట్ ఆఫ్ అ యాక్టర్. ఒక యు నో నేను ఎప్పుడు షార్ట్ ముందు ఐ విల్ ఆల్వేస్ ఆస్క్ సార్ ప్లీజ్ వన్ సే ఇట్ బికాజ్ the way he is you know he'll say your dialogue I feel that he has the most you know knowledge about it while writing and while you know he wants it to be how he wants it to be so I think I was really like very impressed and it was a like pleasure working with sir. So Chanakya title act to? Yeah, okay. He shoots also like edit like he knows the kind of shots he wants to take. Okay, everything. Agree? Yes, completely.
ఓకే కంప్లీట్ గా చాణిక్య టైటిల్ ఆయనకి ఇచ్చేస్తున్నారు ఎందుకంటే డైరెక్టర్ కదా చాణిక్య పుట్టింది అక్కడ ఎట్లా చేయాలి ఎవరెవరితో ఎట్లా అన్ని తనకు తెలుసు రైట్ అండ్ కష్టాలు ఉంటాయి హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి లైఫ్లో అలాగే సినిమా చేసేటప్పుడు కూడా ఉంటాయి కష్టపడిన సీన్లు ఉంటాయి కష్టపెట్టిన సీన్లు ఉంటాయి సో ఇందులో అలాంటిది ఏమైనా ఉందా సార్ కష్టపెట్టిన సీన్స్ అంటే ఏం లేదు నాకేం లేదు ఓకే మామూలుగా అంటూ ఉంటారు కదా ఒక టేక్ రెండు టేక్లు అని కొంతమంది చెప్తూ ఉంటారు ఒక టేక్లో నేను చేసేస్తే నాకు బాగా అనిపిస్తుంది అండి సెకండ్ టేక్ వెళ్తే నాకు కొంచెం అది పర్ఫార్మెన్స్ నాకు అంత నేను సాటిస్ఫై ఉన్న దాంట్లో అంటూ ఉంటారు కొంతమంది యాక్టర్స్ సో మీకు ఎలా ఉంటుంది సార్ మీరు దాన్ని బిలీవ్ చేస్తారా లేకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలిసి ఫస్ట్ 3 టేక్స్లోనే బెస్ట్ వస్తుంది ఓకే కొంతమందికి ఎక్కువ చేసే అది వాళ్ళ స్టైల్ని బట్టి ఉంటుంది అంతే బట్ నాకేంటంటే ఫస్ట్ 3 టేక్స్లోనే వచ్చేస్తుంది బెస్ట్ బెటర్ వన్ టేక్ నో నాకు తెలిసి తీరు సార్ మా బాగానే ఉంది మా వద్దు మా అంటే లేదు సార్ ఇంకొక టేక్ ఇంకా 4 క్వశ్చన్స్ దాంతో యాడ్ అయ్యి అదే కృష్ణగారి వీల్ ఫిల్మ్ గారి నుంచి ఆల్ మై డైరెక్టర్స్ దే ఫర్బిడ్ మీ టు లుక్ అట్ ద మానిటర్ దట్స్ వై ఐ డోంట్ లుక్ అట్ ద మానిటర్ బికాజ్ నా ఫస్ట్ ఫిల్మ్ లో హను సార్ బికాజ్ వితౌట్ సీయింగ్ ద మానిటర్ ఇట్సెల్ఫ్ యు ఆస్కింగ్ సో మెనీ వన్స్ యు సీ ద మానిటర్ ది గాడ్ దట్ ఓన్లీ కేవీపీజీ లో మై డెబ్యూ డైరెక్టర్ హను సార్ ఫస్ట్ 2-3 డేస్ ఐ వాస్ లైక్ because as an artist you will think no it is not nice and which is a very good thing but then not so many times so then Hanu sir told me do not come near the monitor if I said take okay as the director means okay I said no sir meeru obviously meeku obviously anni telusu but na good doubt ma doubt oh my god nenu irritating ledu see no just like you know meeru em chesina adi pannga ne untundi I want to do my best adi right రైట్ పాపం అది తిరు సార్ని అడగాలి కష్టాలు మనం ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఇక్కడ మాట్లాడుకోవడానికి లేదు అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ సో కంఫర్టబుల్ వెరీ కంఫర్టబుల్ దే బీన్ రియలీ గుడ్ యునో దే ఆర్ రియలీ బిగ్ ఇన్ ద తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ దిస్ ఇస్ దే ఫస్ట్ వెంచర్ ఇన్ తెలుగు సో యా ఐ థింక్ అ లాట్ ఆఫ్ డెబ్యూస్ హ్యాపెనింగ్ విత్ దిస్ ఫిల్మ్ మీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నాట్ so he is very famous yeah why was I told that then yeah I know but they told me that we were from Tamil and we came in Telugu okay sorry then only Thiru sir don't okay yeah Thiru sir I know they told me about this about the production house Telugu production house Telugu only it's my bad no problem editor editor please it's been great working with AK entertainment the production house everything has been spot on very comfortable and great experience nice and ante oka vanta edaina bhojanam chestappudu anni baagundali ante oka cinema chestappudu andu baagundali indlo music kuda adbhutanga undi and songs gurinchi songs vachesi dinte 4 songs undi dantlo 3 songs vachi Vishal Chandrasekhar ichadu oka song vachesi Sri Charan okay enduku sir ala icharu okati akada ikkada ante basically thanu koncham తమిళ్లో బిజీగా ఉన్నాడు టైం మాకు ఏంటంటే టైం ఫ్యాక్టర్ తక్కువ ఉండింది అన్నమాట అంటే తను టైం లేదు తనకి అప్పుడు మేము తక్కువనే ఎట్లా శ్రీచరణ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాడని మేము ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఇట్లాంటి సినిమా తను బాగా చేస్తాడు ఫస్ట్ తనని మేము అడిగాను ఒక సాంగ్ కావాలి అంటే తను హీ డిడ్ ఎ వెరీ గుడ్ అంటే ఒక మెలోడీ ఇచ్చాడు సూపర్గా ఇచ్చాడు అనమాట దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా శ్రీచరణ్ చేశాడు బికాస్ ఈ సినిమాకి ఏంటంటే స్టోరీ ఎంత బాగా చెప్పాడు దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు డైరెక్టర్ కానీ వన్స్ డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత ఒకటే మాట్లాడాను తిరుమల చెప్పింది అజరీస్ తీసే పర్ఫెక్ట్గా కానీ దీని బ్యాక్ బోన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఉంది మరి అది ఎట్లా కొడతారో ఏంటే అంటే దాని మీదే ఫుల్ సినిమా డిపెండ్ అయింది ఇక్కడ మనకి లేదా శ్రీచర్ అని అనుకుంటున్నాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మనకి అబ్బూర్ రవేను తనే చెప్పాను శ్రీచర్ అయితే బాగుంటుంది సార్ అని చెప్పి ఇంకా దానికి ఒకటి తను కూడా 100% చాలా బాగా చేశారు తను ఓకే రీసెంట్గా వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా సూపర్ కాంబినేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో దసరాకి మంచి సినిమా అవ్వాలని పండుగలో మీకు కూడా ఆ పండుగ మరింత అందంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్